హాయ్ ఫ్రెండ్స్, చాలామంది మిత్రులు ఉద్యోగాల క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ మంచి శుభవార్త తెలిపించింది. మనకి ఉద్యోగాల క్యాలెండర్లో భాగంగా ఏ శాఖలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, వాటిని ఎలా భర్తీ చేస్తారు, అన్ని పోస్టులు ఒకేసారి భర్తీ చేస్తారా లేదా దశల వారీగా భర్తీ చేస్తారా, ముందుగా ఇటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఉద్యోగ క్యాలెండర్ కోసం వెయిట్ చేసేవారు అందరూ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెయిన్గా ఉద్యోగాల ఖాళీలో భాగంగా మెయిన్గా మనకు కావాల్సింది డిఎస్సి మరియు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల గురించి మాట్లాడుకుందాం. డిఎస్సి మరియు పోలీస్ శాఖకు సంబంధించిన ఉద్యోగాలు అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత డిఎడ్ చేసిన వాళ్ళందరూ డిఎస్సికి మరియు పోలీస్ కానిస్టేబుల్లో ఇంటర్మీడియట్ అర్హతగా మనకి ఈ రెండు పోస్టులు ఉపయోగపడతాయి. కాబట్టి ప్రజెంట్ ఈ రెండు పోస్టుల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీల వివరాలు ఈ రోజులోగా మొత్తం ఆన్లైన్లో అయితే నమోదు చేయమని ఈరోజు సీఎం రేపు జరిగే సీఎం భేటీలో నిర్ణయిస్తారు. ఏకకాలంలో వార్షిక పట్టికల జారీ. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఉద్యోగ ఖాళీల గుర్తింపుపై కసరత్తు అయితే పెరిగింది. యాక్చువల్గా మనకి జనవరి ఫస్ట్ వీక్లో అయితే ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్ చేయాల్సింది. కొన్ని కారణాల వల్ల ఉద్యోగాల క్యాలెండర్ అయితే డిలే అవుతూ వచ్చింది పెరిగింది. అన్ని శాఖల అధికారులు తమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను ఆన్లైన్లో అయితే నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి శాఖలో మంజూరు చేసిన పోస్టులు, పదోన్నతులు, ప్రత్యక్ష పద్ధతిలో భర్తీ చేయాల్సిన పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయి, మంజూరైన పోస్టులో అవుట్సోర్సింగు, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారి సంఖ్య, అలాగే గ్రామ వార్డు సచివాలయాలు రాకతో అవసరం లేని పోస్టులు ఎన్ని, ఇలాంటి మరికొన్ని కొత్తగా సృష్టించాల్సిన పోస్టులు ఏమైనా ఉన్నాయా, ఇతర వివరాలను గురువారంలోగా అంటే ఈ రోజులోగా ఈరోజు ఈవినింగ్ కల్లా ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పి గడువు అయితే విధించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు అంటే శుక్రవారం ఉదయం నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ప్రతి ఏడాది పోస్టులను భర్తీ చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే నిర్ణయంపై ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ నిన్న గ్రూప్ 4కి సంబంధించిన పోస్టులు గ్రూప్ 4కి సంబంధించిన పోస్టులు 670 పోస్టులు అయితే పేపర్లో వేయడం జరిగింది. ఈ గ్రూప్ 4 అంటే ఇంటర్ ఎలిజిబిలిటీతో ఇంటర్ క్వాలిఫికేషన్తో విఆర్ఓ విఆర్ఏ జాబ్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రూప్ 4కి సంబంధించిన ఎటువంటి ప్రస్తావన ఇవ్వలేదు. ఒకసారి గమనించండి, ఇక్కడ గ్రూప్ 1 కింద 93 ఉద్యోగాలు, గ్రూప్ 2 పోస్టులు 814, ఇంజనీరింగ్ సర్వీసెస్ 768, గ్రూప్ 3 339తో గ్రూప్స్ సంబంధించిన పోస్టులు అయితే అయిపోయాయి. నిన్న గ్రూప్ 4లో 670 పోస్టులు అయితే చూపించడం జరిగింది. అంటే గ్రామ సచివాలయాలు రాకతో ఈ విఆర్ఓ విఆర్ఏ సంబంధించిన పోస్టులన్నీ మనకి గ్రామ సచివాలయాల్లో ఫిల్ అయిపోయినాయి. సో నాకు తెలిసి ఏబిపిఎస్సి ద్వారా గ్రూప్ 4 ప్రజెంట్ ఉండదనే అనుకోవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే పోలీస్ శాఖలో 639, వైద్య శాఖలో 7872 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, అసలైంది మంది ఉపాధ్యాయ విద్యాశాఖలో 10,000 ఉద్యోగాలు ఉపాధ్యాయ పోస్టులు, అలాగే విశ్వవిద్యాలయాల్లో 1,109 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, హోంశాఖ ద్వారా అంటే పోలీస్ శాఖ ద్వారా కానిస్టేబుల్ ఇతర పోస్టులు కలిపి 7740 పోస్టులు అయితే ఉన్నాయి. ఉపాధ్యాయ పోస్టులు వచ్చేసి 10,000 ఉన్నాయి, కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసి 7740 పోస్టులు అయితే ఉన్నాయి. మన డిఎస్సి పరిస్థితి చూసుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించిన ఇప్పటి వరకు ఆదిమూలపు సురేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు 20,000 పోస్టులు ఉంటాయని అంచనా వేశారు. అలాగే మెగా డిఎస్సి తీస్తామన్నారు. 10,000 పోస్టులతో మెగా డిఎస్సి అనుకోవచ్చా అనే కూడా చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ టైం మనకి 2018లో సుమారు 7,000 ఉపాధ్యాయ పోస్టులు అయితే భర్తీ చేశారు. ఇక్కడ మన 2020 చూసుకున్నట్లయితే 10,000-20,000 ఖాళీలు ఉండే అవకాశం ఉన్నట్లు ఎంతో ఆనందపడ్డాం. కానీ ఇక్కడ మాత్రం 10,000 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నట్లు అంచనా అయితే వేశారు. అంటే అవసరం ఉన్న పోస్టులను భర్తీ చేసి అంటే ప్రతి ఏడాది భర్తీ చేయాలనే ఉద్దేశం ఉంది. కాబట్టి ఎన్ని ఖాళీలు ఉన్నాయో, ఇప్పుడు సపోజ్ 20,000 ఖాళీలు ఉన్నట్లయితే ప్రజెంట్ ఈ 7 10,000 పోస్టులు తీసి వచ్చి 7 10,000 తీస్తే మనకి సంవత్సరానికి
అంటే ప్రతి సంవత్సరం తీసినట్టు లెక్క వస్తుంది కదా అన్న ఉద్దేశంతో కూడా వీళ్ళు చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అక్కడ ఏమిటంటే ఇలా అన్ని శాఖల్లో కలిపి పోస్టులు వేలల్లోనే ఉంటాయి. అయితే వీటిని దశల వారీగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా రాశారు. అయితే వీటిని దశల వారీగా అవసరాలను బట్టి ప్రతి ఏడాది భర్తీ చేస్తారు. అంటే ఇప్పుడు ఉపాధ్యాయ పోస్టులు 40,000 ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 40,000 పోస్టులు ఉంటే 40,000 పోస్టులు ఒకేసారి భర్తీ చేయరు. సంవత్సరానికి 10,000 చెప్పిన 4 ఇయర్స్ భర్తీ చేస్తారు. అంటే ప్రతి సంవత్సరం భర్తీ చేసినట్టు అవుద్ది కదా. అలా అవసరాలను బట్టి దశల వారీగా ప్రతి ఏడాది భర్తీ చేస్తారు. సీఎం నిర్వహించే సమావేశంలో ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ అమలు, వయోపరిమితి పెంపు, ఉత్తర్వులు జారీపై నిర్ణయాలు జరుగుతాయని అధికారులు అయితే తెలిపారు. ఇక్కడ మనకి టెట్ విషయానికి వస్తే, మనకి ఈ ఉపాధ్యాయ పోస్టులు 10,000 తీసే ముందు ఖచ్చితంగా టెట్ అయితే పెడతారు. ఎందుకంటే టెట్ వేరు, డిఎస్సి వేరుగా నిర్వహించాలని మనకి అందరికీ తెలిసిందే. ఏడాదికి టెట్ 2 టైమ్స్ అయితే కండక్ట్ చేయాలి. కొన్ని కారణాల వల్ల లాస్ట్ ఇయర్ టెట్ ఇయర్లీ వన్స్ కూడా కండక్ట్ చేయలేదు. ఈ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మార్చి నెలలో టెట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మార్చి నెలలో టెట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ లాస్ట్ వీక్ లేదా జూన్ ఫస్ట్ వీక్లో మనకి టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈలోపు 2018 డిఎస్సి నియామకాలు అయితే ఫిల్ చేసేసి, ఈ 2018 డిఎస్సి నియామకాలు మొత్తం పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేసాక ఖాళీలను బట్టి మనకి జూన్ నెలలో నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు అయితే డిఎస్సికి సంబంధించిన అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మనకి జూన్ నెలలో నోటిఫికేషన్ ఇచ్చి జూలై ఆగస్టు ఈ 2 మంత్స్ టైం ఇస్తారు. సెప్టెంబర్ ఉపాధ్యాయ దినోత్సవం 5 సెప్టెంబర్ కదా, సో ఈ 5 సెప్టెంబర్ కన్నా మనకి పోస్టింగ్ అడ్రస్ ఇచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని విశ్వసనీయ సమాచారం ప్రకారం మనకి తెలిసింది. ఈ విధంగా చేస్తే తప్పనిసరిగా ఈ ఏడాదిలో 10,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే ప్రతి ఏడాది భర్తీ చేయాలనే ఉద్దేశం మంచిదే. ఎందుకంటే ప్రతి 7 ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ అయ్యేలా చర్యలు అయితే తీసుకుంటున్నారు. మనందరూ కొంచెం బాగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి టెట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే మనకి టెట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే దాదాపు 70% డిఎస్సి సిలబస్ కంప్లీట్ చేసినట్టే. ఇంకా 30% డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాక వాటి గురించి క్లియర్ అండ్ కట్గా ప్రిపేర్ అయితే మంచిది. ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పదలుచుకున్న అప్డేట్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే చిన్న రిక్వెస్ట్ గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను చెప్పే ప్రతి అప్డేటు మీకు తెలియడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వన్స్ అగైన్.